ఇప్పటికి 3 సార్లు కూర్చున్నా, 3 సార్లు లేచినాను. నాకే బేజార్ అయిపోతాను, ఇది మాట్లాడేది వద్దులే రా వదిలేద్దాము అనుకుంటే. కానీ మీరు ఓపిక చెప్తున్నాడు అంటే అదే నాయకుడి లక్షణం అని మీరు నిరూపిస్తా ఉన్నారు. ఇంతమంది అడుగుతా అంటే ఇదే నాయకుడి లక్షణం అని మీరు అనిపిస్తా ఉన్నారు. నాది రంచాల మండలము పెద్దమల్ల కస్బా జాళ్లవారిపల్లి పంచాయతీ. మా ఊర్లో ఉండే సమస్యతో నేను చెప్పడాలని మీకు అనుకుంటాను. మాకు హజరత్ బయట నుంచి వస్తాడు చదివించేదానికి, అతనికి ఇల్లు లేదు. అతనికి మసీదు తరపు నుంచి పక్కా ఇల్లు శాంక్షన్ చేయాల్సిందిగా మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకోటి వచ్చి ఖబర్ సార్, నేను పుట్టినప్పటి నుంచి ఒకే తవన జరుగుతాను, అది మాకు వాటా ఉండాది అని ఏదో ఒక టైంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ మైనార్టీలో ఖబర్ సార్ ఇబ్బందులు ఉండే తవన క్లియర్ చేయాలని. ఇప్పటికి వైసీపీ నాయకులు అయితే వస్తా ఉన్నారు, టెంకాయ కొడతా ఉన్నాడు షాదీ మహల్ కి. ఇప్పుడు 3-4 సార్లు కొట్టినాడు మా ఊర్లో షాదీ మహల్ కి. పక్కన రా గుణాత మెయిన్ ఒక వారంలో దాని పని చూడండి రా, ఈసారి ఓట్లన్నీ 100 ఇళ్ళు ఉండాయి, మనకే రావాలరా ఓట్లు అంటారు. టెంకాయ కొట్టేస్తారు, అబ్బా ఇదిగో లడ్లు తేమండ్రా పనిచేయండి రా పళ్ళు అంటారు. తినేస్తా ఉన్నారు లడ్లు, టెంకాయలు కొట్టి వెళ్ళిపోతా ఉన్నారు. టెంకాయలు వచ్చి కుక్కలు తినేసిపోతా ఉంటే కొబ్బరి చుక్కలు. మనకాడ షాదీ ఖానా ఏం మొదలు పెట్టింది లేదు, మాకు ఏం ఉద్రిచ్చింది లేదు. దీని గురించి మీరు మాట్లాడి షాదీ ఖాన్ స్టార్ట్ చేస్తే 6 నెలలు 8 నెలలు వచ్చేది చేయాలి, కట్టేయాలి. ఖబర్ సాన్ ఆడ పెండింగ్ ఉందో మైనార్టీలకు వాళ్ళు క్లియర్ చేసి ఇవ్వాలి. మసీదులకి హజరత్ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా మసీద్ తరపు నుంచి పక్కా ఇల్లు కట్టించాల్సిందిగా మన ప్రభుత్వానికి నేను కోరుతున్నాను సార్. బయట నుంచి అంటే పక్క రాష్ట్రాల నుంచి బాగా చెప్పు. మన దగ్గర షాదీ మహల్ 7 సంవత్సరాల నుంచి కడుతున్నారు స్వామి, కొట్టిన కొబ్బరికాయ కొడుతున్నారు. ఆ కొబ్బరికాయలకి ఖర్చు పెట్టిన డబ్బులు షాదీ మహల్కి ఇచ్చిన అయిపోయి ఉండేదేమో, అన్ని కొబ్బరికాయలు కొట్టి. అంతేకాకుండా సదంలో కూడా షాదీ మహల్ పెండింగ్ ఉంది, సోమంలో కూడా షాదీ మహల్కి శంకుస్థాపన చేశారు, అది కూడా పనులు స్టార్ట్ అలా. ఇప్పుడు పెద్దిరెడ్డి గురించి రాష్ట్రం అంతా ఆయన సూపర్ సీఎం అనుకుంటారు, అంటే బిల్డప్ అలా ఇస్తాడు. ఇక్కడికి వస్తే అర్థమైంది సినిమా లేదరా బాబు ఇక్కడ అని. మీ ఇన్నాళ్ళం కూడా ఏదో అంటే తాడుపత్రికని వెళ్ళా జేసీ దివాకర్ రెడ్డి గారు, తాడుపత్రికని వెళ్లే ముందు అలా చాలా మంది ఫ్యాక్షనిజంతో గెలుస్తాడు ఆయన, అందరిని భయపడిస్తాడు ఇదేదన్నారు. నేను వెళ్ళా తాడుపత్రి, నాకే దుమ్మ తిరిగిపోయి తాడుపత్రి మున్సిపాలిటీలో ఒక్క ప్లాస్టిక్ కవర్ ఉండొచ్చు, ఒక పెద్ద ఫ్లెక్సీ ఉండండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కర్ర పట్టుకుని ఎవడన్నా ప్లాస్టిక్ వాడితే తందని ఉంటుంది. నిజమన్నా, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చూస్తే అసలు దుమ్మ తిరిగిపోతుంది. అంత చిన్న మున్సిపాలిటీకి అంత ఆఫీస్ అని 25 కోట్ల ఎఫ్డి ఉంది. ఏకైక మున్సిపాలిటీ ఆడిట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, వందలాది పరిశ్రమలు ఉన్నాయి తాడిపత్రి. అప్పుడు అర్థమైంది నాకు చెప్పింది ఒకటి ఇక్కడ ఒకటి. సో పుంగనూరుకు వచ్చే ముందు నేను కూడా కలలు కన్నా, చాలా పరిశ్రమలు ఉన్నాయి, తోపురా ఇక్కడ రోడ్లు ఫస్ట్ క్లాస్, ప్రజలకే సమస్యలు లేవు నాకు అనుకున్నా. కానీ ఇక్కడికి వస్తే అర్థమైంది ఇక్కడ ప్రజల్ని భయపడిస్తాం, బెదిరిస్తాం, ఇబ్బంది పెట్టి ఎన్నికలు గెలిచారు తప్ప ప్రజలకి ఒక్కటి కూడా చేయలేదు. ఇది ఫ్యాక్షనిజం అండి. ఫ్యాక్షనిస్ట్ ఏం ఆలోచిస్తాడంటే పేదవాళ్ళు పేదరికంలో ఉండాలా, మేమిచ్చే పప్పు బెల్లాలతో బతకాలా, ఉద్యోగాలు రాకూడదు, బాగా చదువుకోకూడదు, పైకి రాకూడదు అన్న ఇంకోసారి గెలిపించింది. ఇది ఇంకా 7 కాదు కదా, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 8+5=13 సంవత్సరాలు యాడ్ పన్నవు. ఇది పొంగనూరుకి పట్టిన శని పాపాల పెద్దరి. అందుకే పరిశ్రమలు రావు, అందుకే మీకు షాదీ ఖాన్ ఒక్కటి కూడా అవదండి. నాకు అర్థమైపోయింది. మరి అదే మామ కుప్పంలో చూడండి, పరిశ్రమలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, షాదీ ఖాన్ పూర్తి చేసినాం, యుద్ధ ప్రాతిపదికం పనులైన అంటే పనిచేసే ముందర మనస్సు ఉండాలి అన్నట్టు అట్లా వస్తాడు సైరన్ వేసుకుని, అలా ఇట్టిట్టి అటు ఈ మట్టి తీసుకెళ్ళి అట్టేస్తారు, ఆ మట్టి తీసుకెళ్ళి ఇట్టేస్తారు, బిల్లు పిఎల్ఆర్ మళ్ళీ దానికి దుబ్బులు అంతే కదా, మళ్ళీ డైరెక్ట్గా సిసిఎంఎంఎస్ నుంచి డబ్బులు. సో భయంతోనే బతుకుతున్నారు తప్ప ఇంకేది కాదు, వాళ్ళు అట్లనే పరిపాలిస్తున్నారు. ఇంకా ఓపిక పెట్టు స్వామి,
చాలా స్లోగన్ ఐదు కేసులు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు ఇరవై కేసులు ఇరవై కేసులు నాపై జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన అరవై నాలుగు కేసులున్నాయి అరవై నాలుగు అంటే ఇది ఒక పది రోజులు లేట్ అంటే పది రోజులు ఈ మధ్య పెట్టారు తెలియదు పది రోజుల క్రితం మాట్లాడినప్పుడు అరవై నాలుగు కేసులు తగ్గాడా తగ్గేదే లేదు ఒక్కొక్క కౌన్సిలర్ పైన మెజార్టీ టీడీపీ ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు తగ్గారా తగ్గేదే లేదు నా పైన ఇరవై కేసులున్నాయి ఏం బీకినాడు బొచ్చుడు ఏం బీకలేడు జగన్ వచ్చిన ఆయన ఇంటికి బిక్కోవాలి కూర్చుని తగ్గేదే లేదు బాస్ మనం పోరాడాలి మన హక్కుల కోసం పోరాడాలి మీరు చెప్పారు కదా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని పొంగనూరులో పసుపు జెండా ఎగిరేయండి మూడు నెలల్లో పూర్తి చేస్తాం మూడు నెలల్లో ఏడు సంవత్సరాల్లో వీళ్ళు చేయలేండి మూడు నెలలు చేసి చూపిస్తా ఓపెనింగ్కి నేనే వస్తా నేనే వస్తా కానీ గెలిపించాల్సిన బాధ్యత పొంగనూరు ప్రజలపైన ఉంది థ్యాంక్ యూ